పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలకు సంబంధించిన జీవులను వెంటనే విడుదల చేయాలంటూ మున్సిపల్ కార్మికులు ధర్నాకు దిగారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరపాలక సంస్థ వద్ద కార్మికులు ఆందోళన నిర్వహించారు. అనంతపురం జిల్లా కలెక్టరేట్ వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు నినాదాలు హోరెత్తించాయి. శాశ్వత ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పిన సీఎం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం దారుణమన్నారు. మున్సిపల్ కార్మికులు సమ్మె విరమించి నెల రోజులు కావస్తున్నా ఇంకా జీవో విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మన డిసెంబర్ 26 నుండి 16 వరకు సమ్మికాలం చేసిన తర్వాత కూడా ప్రభుత్వం దిగివచ్చి మా సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి మినిట్ రాయడం జరిగింది. రాసిన తర్వాత కూడా ఈ రోజు వరకు జీవోలు కూడా అమలు చేయడం లేదు. చాలా దుర్మార్గం విషయం ఇది. ఆ ఇచ్చిన 21,000 జీతం కూడా జీవో అమలు చేయడం లేదు. కార్మిక చనిపోతే వాళ్ళ కుటుంబాలకి ఉద్యోగాలు ఏమని అడిగాము, ఆ జీవో అమలు చేయలేదు. ఈ 2-3 రోజులకైనా జీవో కానీ రాకపోతే మాత్రం మరి నిరదీశంలో కూడా వెళ్ళాలని మేము సిద్ధంగా కార్మికులకు ఉంచాము. మేము ప్రభుత్వం సమ్మె టైంలో మినిస్టర్స్ అంగీకరించినటువంటి సమ్మెకాల ఒప్పందాలు కూడా ఈ రోజు జీవో రూపంలో అమలు చేయకపోవడానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు మున్సిపల్ కార్మికులందరూ కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా నిరసన కార్యక్రమం చేపట్టాల్సి వచ్చింది. క్యాబ్ డ్రైవర్లకు సంబంధించి కూడా జనవరి 31వ తేదీ లోపు యూనియన్ తో మాట్లాడి సమస్యలు పరిష్కారం చేస్తామని దానికి పరిష్కారం చేయలేదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా సరే సమ్మెలో ఏవైతే ఒప్పందాలకు యూనియన్ తో అంగీకరించిందో వాటి అన్నిటికి సంబంధించి జీవోలు వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలా కాని పక్షంలో మళ్ళీ మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలకు సన్నద్ధం అవ్వాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. చర్చలు చెప్పిన తర్వాత ఈ రోజు మున్సిపల్ కార్మికులందరినీ రాష్ట్ర ప్రభుత్వం వెన్నుపాటు పరిచిందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాం. సమ్మె విరమించి తాత్కాలికంగా మీరు విరమించి 26 రోజులు కావస్తున్నా ఏ ఒక్క జీవో కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని పరిస్థితి. ప్రధానంగా 21,000 ఇస్తాం మున్సిపల్ కార్మికులకు అని చెప్పిన ప్రభుత్వం ఈ రోజు వరకు కాలయాపనం చేస్తాం తప్ప మున్సిపల్ కార్మికులకు ఏ ఒక్క జీవో అమలు చేయలేదు. అలాగే బకాయి ఉన్న డిఏలు 7 అమలు చేస్తామని చెప్పిన సందర్భం, కాంట్రాక్ట్ వ్యవస్థ రెగ్యులర్ చేస్తామని చెప్పిన పెద్ద మనుషులు ఈ రోజు మినిస్టర్లు కూడా మాట తప్పే పరిస్థితి. జగన్ మాట తప్పుతున్నాడు, కింద మినిస్టర్లు మాట తప్పుతున్నారు. కార్మికులకు న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం గత 16 రోజుల క్రితం సమ్మె చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. ఆ సమ్మె సందర్భంగా ప్రభుత్వం చర్చల్లో కనపరిచినటువంటి సమస్యల మీద జీవోల రూపంలో 2 రోజులు ఇస్తామని చెప్పి అన్నారు. ఇప్పటిదాకా నెల గడుస్తున్నా ఇప్పటి వరకు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అందుకని ప్రభుత్వం ప్రతిసారి మాట తప్పడమే తప్ప మాట నిలబెట్టుకునేటువంటి పరిస్థితి ప్రభుత్వం కనపడట్లేదు. అందుకని మాట నిలబెట్టుకుంటావా లేదా అనేది ప్రభుత్వం తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే విధి లేని పరిస్థితిలో మరొకసారి సమ్మెలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.